हेलो फ्रेंड्स, वेलकम टू सुधास लाइफ चैनल। नैन एंत वेरईटी डिश चाला बहुत मेंत कोरा चिकेन अंडी, चाला हेल्दी प्लस चाला सिंपल इधी चपाती तो गाने, राइस तो गाने, जीरा राइस तो गाने, बिरयानी तो गाने देन तो सर बहुत। मेरे ना वीडियो ने स्किप चवर वरकू चूँ, ना चैनल सब्सक्राइब चयी, तपन रेसीपी ट्राई चयी। दीन कोसम मुझे मन चिकेन शुभ्रंगा वाश बाउल्लो वेसुकोवाली। नेनु इक्कड अर केजी चिकेन तीसुकुन्नानु। దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి, అదేవిధంగా ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి, ఒక మూడు స్పూన్లు కారం పొడి వేసుకోవాలి, ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి, అదేవిధంగా పావు కప్పు పెరుగు వేసుకోవాలి। ఇవన్నీ చికెన్ కి బాగా పట్టించి ఒక 30 నిమిషాల పాటు మారినేట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి। ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక 2 కప్పులు వేసుకోవాలి। అదే విధంగా ఒక 4-5 పచ్చి మిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి। ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజు టమాటో ముక్కలు వేసుకోవాలి। కొద్దిగా salt వేసుకోవాలి, దీనివల్ల ఆనియన్ తొందరగా మగ్గుతుంది। మూత పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి టమాటో ఆనియన్ బాగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు మనం మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని ఇందులో వేసుకోవాలి। ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని కూర సగం ఉడికే వరకు ఉడికించుకోవాలి। అదే విధంగా ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి। మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు చికెన్ ఉడికించుకోవాలి। ఇలా ఆయిల్ తేలి చికెన్ 90% ఉడుకుతుంది। సన్నగా కట్ చేసుకున్న 2 కప్పుల మెంతి కూర వేసుకోవాలి। ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి। ఇప్పుడు కూర బాగా దగ్గర పడింది, salt చెక్ చేసుకొని అవసరం అనుకుంటే salt వేసుకోవాలి। ఇలా కూర దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। చూసారు గా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా చేసుకొని చాలా టేస్ట్ గా ఉండే మెంతి కూర చికెన్। తప్పనిసరిగా రెసిపీ మీరు ట్రై చేయండి, ఇది చాలా వెరైటీగా ఉంటుంది। ప్లస్ డయాబెటిక్ వాళ్ళకు కూడా మెంతి కూర చాలా మంచిది। పిల్లలు మామూలుగా అయితే ఆకుకూర తిన్నని మారం చేస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు చికెన్ లో వేసి వాళ్ళకి ఇవ్వచ్చు। దీంతో వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు, చేసుకోవడం కూడా చాలా తేలిక। మీకు నా రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి, కామెంట్ చేయండి।